नमस्ते त्रीटी टीवी न्यूज़ की स्वागत। वरंगल जिला चेन्नारावपेट केजीबीवी पाठशाला लीड फाउंडेशन आध्वर्यंलो पोक्सो चट्टंपै अवगाहना सदस्सु निर्वहिंचारु। आदर्शंला कलाशाल मरियु त्रीटी टीवी सौजन्यंतो निर्वहिंचिन ई अवगाहना सदस्सुलो लीड फाउंडेशन व्यवस्थापकुलु कासुल रविकुमार, आदर्श कलाशाल विद्यार्थिनि शोभाराणि मरियु लीड बाधिलु सीनियर टीचर सृजन गारु विद्यार्थुलकु अवगाहना कल्पिंचारु। చిన్నారి బాల బాలికలను వివిధ రకాలైన లైంగిక వేధింపుల నుండి రక్షించడానికి ఏర్పాటు చేసిన పోక్సో యాక్ట్ గురించి వారు వివరించారు. ఈ కార్యక్రమంలో కేజీబీవీ పాఠశాల స్పెషల్ ఆఫీసర్ జ్యోతి, ఉపాధ్యాయ బృందం, తల్లిదండ్రులు పాల్గొన్నారు. మీరు మళ్ళీ రేపటి తరానికి బ్యాలెన్స్ ఇంకొక తరం వైపు తీసుకెళ్లేవారు కాబట్టి మీకు ముందు క్రమశిక్షణ అనేది చాలా అవసరం. మేడం, మేము స్కూల్లో ఉన్నంతకాలం, క్లాస్లో ఉన్నంతకాలం మేము క్రమశిక్షణగా ఉంటాం. టీచర్ లాగానే ఇలా హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని ఉంటాం. ఓకే, అది కాదు క్రమశిక్షణ అంటే. ఏంటి క్రమశిక్షణ అంటే? మన మనసు ఏదైతే ఉంటుందో, మనసు వెళ్ళిన ప్రతి చోటికి కళ్ళు వెళ్ళకూడదు, కళ్ళు వెళ్ళిన చోటికి మనం ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ అనేవి ప్రోత్సహించకూడదు, ఎటువంటి చెడ్డ పనులు అనేది చేయకూడదు. అది తెలిసి ఉంటే ఖచ్చితంగా మీ క్యారెక్టర్ని మీరు తప్పకుండా బిల్డప్ చేసుకుంటారు. మేడం, మరి మేము అలాంటి టైంలో ఏం చేయాలి? మాకు అంటే మీరందరూ టీనేజర్స్, అప్పుడే 18 అడుగు పెడుతూ ఉంటారు, కొంత మానసిక ఉద్రేకతలు అనేవి వస్తూ ఉంటాయి. మేడం, ఆ టైంలో మరి మేము ఏం చేయాలి? ఏం చేస్తారా మా టైంలో మానసిక ఉద్రేకతలు అనేవి మనకు వస్తూ ఉంటాయి? పక్కన మీ ఫ్రెండ్స్ తోటి మైండ్ డైవర్ట్ చేసుకోండి. ఏం చేస్తారు? మైండ్ డైవర్ట్ చేసుకోండి. ఫస్ట్ అన్నిటికంటే మించి బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అంటే బుక్స్. ఎవరినైనా బుక్స్, మంచి మంచి బుక్స్ చదవండి, మీ క్యారెక్టర్ని డెవలప్ చేసుకోండి. ముందు అసలు మనకి ఆ బ్యాడ్ థాట్స్ అనేవి రాకుండా బుక్స్ని చదవటం అలవాటు చేసుకోండి. ఇందులో ఎంతమంది బుక్ రీడింగ్ ఉందమ్మా హ్యాబిట్? లైబ్రరీ రీడింగ్ నేర్ ఆరంభం. నెక్స్ట్ టైం మీ మళ్ళీ లైబ్రరీ అంటే గుర్తుంది, లైబ్రరీ అంటేనే వాళ్ళకి ఐడియా ఉంటుంది. సింగిల్ బుక్ అంటే వెరీ గుడ్. నెక్స్ట్ టైం మీరు వచ్చేటప్పటికి బుక్ రీడింగ్ ఎంతమందికి ఉందంటే ఆల్మోస్ట్ అందరూ రైజ్ చేస్తున్నారు. అంటే దాని అర్థం ఏంటి? బుక్ రీడింగ్ అందరూ అలవాటు చేసుకుని ఉండాలి. ఎప్పుడైతే బుక్ రీడింగ్ చేస్తూ ఉంటారో అప్పుడు మీ జనరల్ నాలెడ్జ్ పెరుగుతుంది, మీలో ఉన్నటువంటి ఆ మానసిక ఉద్రేకాలన్నీ కూడా పక్కదో బట్టి ఆ రీడింగ్ మీదకి వెళ్తాయి. మిమ్మల్ని మీరు మెంటల్గా బ్యాలెన్స్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఎల్లవేళలా ప్రొటెక్షన్ చేయడం ఎవరు అంటే టీచర్స్. మీకు ఎటువంటి చిన్న ప్రాబ్లం జరిగినా, మేడం నాకు ఇలా జరిగింది, టీచర్స్ ఏంటి అమ్మలు ఏదైనా జరిగితే బయట చెప్తారా? చెప్పాలి కదా, పరిపులోనే దాచుకుంటారు అమ్మల్లాగానే. సో మీ ప్రాబ్లం ఏదైతే ఉంటుందో, మీరు ఏదైతే ఫేస్ చేస్తూ ఉంటారో అదంతా కూడా మీ టీచర్స్కి చెప్పండి. ఓకే,